ఇక హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇతర కేంద్రాల్లో కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎంసెట్ 2 లీకేజీతో అప్రమత్తంగా ఉన్న అధికారులు ఎలాంటి అవకతవకలు చోటు లేకుండా జాగృతలు తీసుకుంటున్నారు. వరంగల్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు వరంగల్లో? థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్. నేను హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ముచ్చటగా మూడోసారి ఎంసెట్ పరీక్ష విద్యార్థులు రాయబోతున్నారు. చాలా కఠోరమైన ప్రిపరేషన్ తర్వాత మూడోసారి పరీక్ష రాస్తున్నారు. ఏ విద్యార్థిని కదిలించినా, ఏ పేరెంట్ కదిలించినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈసారి పకడ్బందీగా పరీక్ష నిర్వహణ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. బయట 144 సెక్షన్ విధించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ పకడ్బందీ ఆదేశాలు కూడా జారీ చేశారు. బయట ఒక పక్క 144 సెక్షన్ విధిస్తూనే లోపల ఒక గంటకు ముందు విద్యార్థులను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, విద్యార్థులను క్యూ కట్టించి మరి క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి, పరీక్ష హాల్లోకి విద్యార్థులను తరలిస్తున్నారు. పక్కన మధ్య కొంచెం చూస్తున్నారు. ఎట్లా ప్రిపేర్ అయినా అమ్మా? హౌ టు ప్రిపేర్, చెప్పండి, ఎట్లా ప్రిపేర్ అయినా అమ్మా? మీరు థర్డ్ టైం రాస్తున్నారు అంటే మీరు ఎట్లా ఎట్లా అంటే ఫస్ట్ టైం ఎంత వచ్చింది, సెకండ్ టైం ఎంత వచ్చింది, చెప్పండి, పర్లేదు. సరే, చూడండి, ఒక విద్యార్థులను ఎవరి కదిలించినా కూడా ఒక రకమైన బాధాతత్వ హృదయంతో ఉన్నారు. ఎందుకంటే మూడోసారి పరీక్ష రావడం అనేది కాస్త ఇబ్బంది ఉంది. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డపల్లిలోని పింగిలి ప్రభుత్వ కళాశాలలో, సీకేఎం కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్ నగర వ్యాప్తంగా కూడా 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నా మధ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మార్నింగ్ సార్. సార్, థర్డ్ టైం అంటే విద్యార్థుల మూడు ఎట్లా ఉంది? విద్యార్థులు ఇంతకుముందునంత యాక్టివ్గా కనిపించట్లేదు. వాళ్ళు కొంచెం నిరాశకు గురైనట్టు అనిపిస్తున్నారు. కానీ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ మా సెంటర్లో 790 మంది విద్యార్థులు రాస్తున్నారు. 30 ఎగ్జామినేషన్ హాల్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 9 గంటలకే బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది. ఎంసెట్ 1, ఎంసెట్ 2 తర్వాత కంటే ఎంసెట్ 3ని చాలా పకడ్బందీ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే బయట మనం చూస్తున్న 144 సెక్షన్ ఉంది. లోపల కూడా క్షుణ్ణంగా అన్ని, ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు క్యాండిడేట్స్ తప్ప. ఎవరిని మేము కాంపౌండ్లో కూడా అలౌ చేయట్లేదు. అదేవిధంగా ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా 10 తర్వాత అలౌ చేయం. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటివి ఏమైనా ఉంటే కూడా మేము ఇక్కడే వాటిని రిస్ట్రిక్ట్ చేసి విద్యార్థులను లోపలికి పంపిస్తున్నాం. ఎట్లా ప్రిపేర్ అయ్యారమ్మా? మీరు 1 రాశారు, 2 రాశారు, థర్డ్ ప్రిపరేషన్ ఎట్లా ఉంది మీకు? అన్నిటికంటే కొంచెం హార్డ్ ఉన్నది. హార్డ్, ఈజీ, హార్డ్, కన్ఫ్యూజింగ్ ఉన్నది. కన్ఫ్యూజింగ్ ఎట్లా ఉంది అమ్మా? MBBS డెంటల్ కదా. ఓకే, గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. పరీక్ష బాగా రాయండి. సో విద్యార్థులు కాస్త యాక్టివ్గా లేరని కూడా పేరెంట్స్ చెప్తున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ చెప్తున్నారు. ప్రిన్సిపల్ గారు చెప్పడం నిజంగా అంటే విద్యార్థులు మూడు ఎట్లా ఉంది? విద్యార్థులు ఇంతకుముందు అంత యాక్టివ్గా లేరు, కానీ బాగానే వచ్చారు. మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు. వాళ్ళు యాక్టివ్గానే 9 గంటలకి అందరూ వచ్చేసారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. బయోమెట్రిక్ కూడా తీసుకుంటున్నారు. రైట్, మీరు ఎంసెట్ 3 రాస్తున్నారు, ఎట్లా ప్రిపేర్? నేను లాంగ్ టర్మ్ తీసుకున్నాను కోచింగ్. ఈ రోజు కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా. చాలా కష్టపడ్డాను. అంటే మీరు 1 రాశారు, 2 రాశారు, థర్డ్ ఎట్లా ఏమనిపించింది? అంటే మేము చాలా కష్టపడ్డాము. ఇది ఇంకో ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్, విష్ ఆల్ ది బెస్ట్. చెప్పండి, ఎట్లా ప్రిపేర్ అయ్యారమ్మా? చెప్పండి, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? హౌ టు ప్రిపేర్, ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు? ఐ వాస్ ప్రిపేర్డ్ వెల్. ఓకే, ఐ యామ్ రెడీ టు రైట్ ఎగ్జామ్. Previously I got 800. I tried my very best to get better rank now. It's my preparation. Let's learn between me. 1 rasaru, 2 rasaru, 3 rasaru. Preparation. Let's learn. It was some. I find some difficulty in my preparation to get back into my preparation. I was somewhat difficult for me. Good, very good. Wish all the best, amma. Mere ata prepare aru, amma. Ata prepare aru. Please, amma. All right. ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు? చాలా కష్టపడ్డాం. అంటే మీరు 1 రాసారు 2 రాసారు 3 రాసారు 3 రాస్తున్నాం. టెన్షన్ గా ఉంది. రైట్, డోంట్ గెట్ టెన్స్. విష్ యు ఆల్ ది బెస్ట్ అమ్మా. సో విద్యార్థుల్ని ఎవర్ని కదిలించినా కూడా చాలా టెన్షన్ గా ఉంది, ఎందుకంటే మూడోసారి ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు. సో మొత్తానికైతే విద్యార్థులందరూ కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 4710 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. వరంగల్ వ్యాప్తంగా కూడా 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. పకడ్బందీ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు కూడా మరికాసేపటి పరీక్ష రాయబోతున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.